చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవం తెచ్చాలు, వెళ్ళి వెలిసి స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వు
నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవంతే చాలు, వెళ్ళి వెలిసి కోరింది. ఓ ప్రతి బాణ నీకే మద్దతు పలికింది. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవంతే చాలు, వెళ్ళి వెలిసి ఈరోజు ఒంగోలులో ఉన్నటువంటి అన్న క్యాంటీన్లో మా ఎంవీఆర్ జ్యువెలర్స్ మహా ఫౌండేషన్ మా కుటుంబం తరఫున ఇక్కడ మేము అన్నదానం మాకు అవకాశం ఇచ్చినందుకు దామచర్ల జనార్దన్ గారికి మరియు ఇక్కడ దగ్గర ఉండి నిర్వహిస్తున్న వెంకట్రావు గారు వారి బృందానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేదలు ఎంతోమంది పొద్దునే పనులకు వెళ్తూ వారి కుటుంబంతో భోజనం చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు అని చెప్పి ప్రారంభించారు. వాటిని గత ప్రభుత్వంలో వాటిని మూసివేసి చాలా తప్పు చేశారని చెప్పి ఈరోజు చూస్తుంది మనం అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా మంచి రోజులు వచ్చాయి. వాటిల్లో పేదవారు ఎవరు కూడా భోజనం లేకుండా ఇబ్బంది పడకూడదనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనం అందరం కూడా మళ్ళీ ప్రభుత్వంలో అఫీషియల్గా ఓపెన్ అయ్యేలోపు మన జనార్దన్ గారు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దాతల సహకారంతో ఇటువంటి కార్యక్రమం చేయడం ఎంతో శుభసూచకం. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా
తొందరలోనే అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రభుత్వం తరఫున పునఃప్రారంభించి అందరికీ కూడా కడుపునిండే కార్యక్రమం చేస్తారని, ఈ ప్రభుత్వంలో రాబోయే రోజులన్నీ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణయుగంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు 90వ జయంతి సందర్భంగా ఈరోజు నల్లమల్లి బాబు గారు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద అన్నదానం ఈరోజు మరియు రేపు మంగళవారం 2 రోజులు కార్యక్రమం చేపట్టి ఉన్నారు. వారికి నల్లమల్లి బాబు గారికి దామచర్ల ఆంజనేయుల తరఫున మా యొక్క పుట్టు కమిటీ ఆధ్వర్యంలో అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ వారు చిరకాలం వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. దామచర్ల జనార్దన్ గారు ఆదేశాల మేరకు, అలాగే నారా చంద్రబాబు ఆదేశాల మేరకు గత 4 రోజులుగా నిరాటంగా ఈ ఒంగోలులోని 4 అన్నా క్యాంటీన్లో ప్రతినిత్యం మధ్యాహ్నం ప్రతి అన్నా క్యాంటీన్ దగ్గర 500 మందికి తగ్గకుండా ప్రతిరోజు ఈ 4 రోజుల నుంచి మన అందరూ ఆధ్వర్యంలో, మన కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో గత నెల నుంచి జరుగుతుంది. ఈ వచ్చే నెల ఆగస్టు 15 దాకా కూడా మన అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ అయిన దాకా కూడా ఈ అన్నా క్యాంటీన్ ప్రతినిత్యం రన్నింగ్లో ఉంటాయి. దీనివల్ల ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, పేదలు ఎవరైనా అర్జెంటుగా ఎమర్జెన్సీ ఒంగోలు వచ్చిన వాళ్ళు, హాస్పిటల్ వచ్చిన వాళ్ళు కానీ, పేద అంత పేదవాళ్ళు వచ్చినప్పుడు దగ్గరలో మనకి బస్టాండ్లో ఒక అన్న, బస్టాండ్ దగ్గర ఒక అన్నా క్యాంటీన్ ఉంది, కొత్త మార్కెట్ దగ్గర ఒకటి ఉంది, మన అంబేద్కర్ భవన్ దగ్గర ఒకటి ఉంది, మన కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ఒకటి ఉంది. ఈ 4 అన్నా క్యాంటీన్లు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు 12:30 స్టార్ట్ చేసి జరుగుతుంది. ఈరోజు ఇంకా ఏంటంటే దామచర్ల ఆంజనేయులు గారి 95వ జయంతి సందర్భంగా మనం ఏం చేస్తామంటే వెరైటీస్ ఇంకా కూడా రకాలు పెంచాం. మన కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్ణయించారు వాళ్ళ పెద్దానికి జయంతి సందర్భంగా ఐటమ్స్ కూడా పెంచడం జరిగింది. అలానే నిన్న, ఇవాళ, రేపు నల్లమల్లి బాలు గారి ఆధ్వర్యంలో ఈ 4 అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం అతని ఆధ్వర్యంలో జరుగుతుంది. అతను దాత అన్నమాట ఇవాళ. అలాగే నిత్యం ఆగస్టు 15 దాకా కూడా ప్రతిరోజు మధ్యాహ్నం ప్రతి అన్నా క్యాంటీన్ దగ్గర మినిమం 400 మంది పైన అన్ని రకాల వెరైటీస్ తోటి ప్రతినిత్యం కూడా ఆగస్టు 15 దాకా ప్రతినిత్యం జరుగును.